జనసేనకి పెద్దలకు చెప్పండి ఇంతకు ముందు ఎవరన్నా నమ్మారు అద్భుతాలు సృష్టిస్తాడని చెప్పి వచ్చిన పెద్ద మనిషిన మీరు ఏం చేశారో చూసి మీరు ఇన్ని సంవత్సరాలు మీరు ఏం చేశారో చూసారు మన మధ్య గొడవలు తప్ప అభివృద్ధి లేదు నేను మీకోసం మీరు బంగారు భవిష్యత్ ఇచ్చారు సినిమా లేదు అది ఉండి కూడా నాకు అన్నం పెట్టిన నాకు విద్యాదానం నేర్పిన నేల ఇది ఉత్తరాంధ్ర ఈ ఉత్తరాంధ్ర గడ్డ మీద సాక్షిగా చెప్తా ఉన్నాను మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవాడు ఈ ఒక్కసారి వచ్చే ఎన్నికలకి పెద్దలకు చెప్పండి ప్రతి ఒక్కరికి జనసేనకి మద్దతు ఇస్తాం మద్దతు ఇస్తామని చెప్పండి ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఒక్క అవకాశం ఒక్క అవకాశం నా కోసం అడగట్ల మీ భవిష్యత్తు కోసం అడుగుతున్నాను మీ బిడ్డల భవిష్యత్తు కోసం అడుగుతున్నాను అవినీతి రహిత ప్రభుత్వం అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను సొంత జేబులో ఉన్న సొంత డబ్బునే ఖర్చు పెట్టేవాడిని మీ డబ్బుని ఎంత పదిలంగా దాచుకుంటున్నానో ఎంత పదిలంగా జాగ్రత్త పడతానో మీకు చెప్తున్నాను ఈ రోజున ఒక్కొక్కరు మిలిటరీ అధికారుల భూములు సైనికుల భూములు చివరికి పోలీసు హౌసింగ్ సొసైటీది కూడా వైజాగ్ లో దాన్ని కూడా కుదవపెట్టేశారు అంత సిగ్గుచేడు ప్రభుత్వం ఇది అడిగేవాడు అడిగాడు దశాబ్దాలు ఉన్న పార్టీలు కూడా వైసీపీ అంటే భయపడుతున్నాయి ఒక్క జనసేనే ఒక్క జనసేనే ఎందుకు ఎదుర్కోగలమంటే నేను ఇక్కడ ఉన్నది నా కోసం కాదు మీ గుండెల్లో ఉన్న ఆవేదన ఆక్రోశం ఆకాంక్ష నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నాయి మీకోసం ఒకటే కోరుకుంటాం 14 కిలోమీటర్ల పరిగెత్తిన యువత ఈ రోజున వారి సాక్షిగా చెప్ మీలో ఇంత శక్తి ఉంది మీలో 14 కిలోమీటర్ల పరిగెత్తగలిగే శక్తి ఉంది ఆ శక్తిని దేశ నిర్మాణానికి వాడాలి మీరందరూ కలల కలిశాలతో చేసిన యువత మీకు ఉద్యోగాలు కావాలి ఉపాధి అవకాశాలు కావాలి మీకోసం నేను కష్టపడతాను మీ ఇంట్లో మీ పెద్దల కోసం కష్టపడతాను రోడ్ల మీదకి వస్తాను దౌర్జన్యం చేసే గుండాలతో గొడవ పెట్టుకుంటాను చొక్కా పట్టుకుంటాం నిలదీస్తాం రోడ్ల మీదకి తీసుకుంటాం వీధుల్లో ఒక లాక్కొచ్చి దగ్గర బుద్ధి చెప్తా ఒక్కొక్క గుండాకి మీరు నన్ను నమ్మండి జనసేనని నమ్మండి మన నాయకులు మీకోసం పనిచేస్తారు ప్రతి ఒక్క నాయకుల్లో నన్ను చూడండి వాళ్ళు పని చేయకపోతే బాధ్యత నాది ఆ బాధ్యత నేను తీసుకుంటాను ఇన్ని సంవత్సరాలు మాట్లాడితే వైసీపీ నాయకులు వైసీపీ అగ్ర నాయకత్వం ఆ ఫోటోలు ఉన్న మహానుభావులు ఢిల్లీకి వెళ్ళి నా మీద చాడీలు చెప్తూ ఉంటారు చిన్నపిల్ల సజ్జల గారికి ఇక్కడ నుంచి చెప్తున్నా సజ్జల గారికి బొత్స గారికి ధర్మల ప్రసాదరావు గారికి నన్ను తిట్టే వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్క వైసీపీ నేను మీలాగా మీ నాయకుల్లాగా నేను ఢిల్లీకి వెళ్తున్నాను ఈ తెలుగు నేల ఉత్తరాంధ్ర సమస్య ఉత్తరాంధ్రలో తెలుస్తాను విజయనగరం సమస్య విజయనగరంకి వచ్చే తెలుస్తాను పవన్ కళ్యాణ్ ఆపండి పవన్ కళ్యాణ్ బాగుంటుందని చెప్పండి పవన్ కళ్యాణ్ ఇవన్నీ పిచ్చిచాడు నేను చెప్పను నేను మోడీ గారి మీద అపారమైన గౌరవం ఉన్నవాడిని మీరు చూశారు అది ఉండి కూడా నేను నా మీద కేసులు పెట్టిన నా మీద చంపేస్తామని చెప్పి బయట ఎప్పుడు చెప్పను నేను తేల్చుకుంటా నా మీద ఇంత దమ్ము నా ఒక్కొక్క వైసీపీ నాయకుడికి మీరు నా చొక్కా పట్టుకున్న దమ్ము నా ఒక్కొక్కడికి ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూపిస్తాం
మీ ఫ్యూడలిస్టిక్ కోటల కొట్టు కొట్టు ఒక్కొక్క జిల్లా శ్రీకాకుళం విజయనగరం ఒక్కొక్కరు వల్ల రాకూడదు నామినేషన్ వేయకూడదు ఎందుకు నామినేషన్ వేయకూడదు ఎందుకు నామినేషన్ వేయకూడదు ఓట్లు వస్తాయో లేదో మాకు అనవసరం మేము నామినేషన్ వేస్తాం తిరుగుతాం మీరు మమ్మల్ని నామినేషన్ వేయించకపోతే మమ్మల్ని ఆపితే మమ్మల్ని బెదిరిస్తే కొడతాం ఒక్కొక్కడికి ఎందుకు మమ్మల్ని కనుక నామినేషన్ మా నాయకులు నామినేషన్ ఆపారండి నేను కోరుకుంటున్నా మన మత్స్యకారులకి ఈరోజు వీటి ఉత్తరాంధ్రంలో ప్రేమ చూపిస్తారు 18 బీసీ కులాలు తెలంగాణలో తీసేశారు రిజర్వేషన్ తీసేశారు అక్కడ వీళ్ళ ఆస్తులకి హైదరాబాద్ కావాలి కానీ 18 కులాలని ఉత్తరాంధ్ర కులాలు తీసేస్తే ఒక్కరోజు కూడా అక్కడ ఉన్న సీఎం కేసీఆర్ చెప్పలేదు దీని గురించి అడిగేవాడు ఎవడు లేడు ఏదంటే నా మీద విరుచుకు పట్టడం తప్ప మీకోసం యువత కోసం ఏమైనా ఆలోచించారా ఎంతసేపు బూతులు తిట్టడం తప్ప యువతకు ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలి ఎలాంటి స్కిల్స్ ఇస్తే ఎలాంటి స్కిల్స్ ఇస్తే ఎలాంటి ఉపాధి ట్రైనింగ్ ఇస్తే మీకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి దీని గురించి ఎవరు ఆలోచించరు ఏదైనా మాట్లాడు బుద్ధులు తింటాయి ఏదైనా మాట్లాడు కేసులు పెట్టాయి నేను ఈరోజు కోరుకుంటుంది జనసేన పెట్టి 8 సంవత్సరాలు అవుతుంది 8 సంవత్సరాల నుంచి ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయినా ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయిన నిలబడి ఉన్నాం గెలిపే పార్టీకి సూచన అంటే గెలిపే రాజకీయంగా అసెంబ్లీలో కూర్చుంటే తప్ప అది మీకు గెలుపు కాదు అనుకుంటే గాంధీ గారు పదవులేని తీసుకోవాల సుభాష్ చంద్రబోస్ పదవిని తీసుకోవాల అల్లూరి సీతారామరాజు పదవిని తీసుకోవాల వీరనారి గున్నమ్మ పదవి తీసుకోవాల అన్యాయానికి ఎదురు తిరిగింది వీరనారాయణ పదవులు కాదు మార్పు కోసం వచ్చిన వాళ్ళం పదవి వస్తే సంతోషం పదవి లేకపోయినా ఇలాగొస్తాం మీ సమస్యల కోసం నిలబడతాం మీకు అండగా ఉంటాం ఈ రోజు నుంచి గడప గడపకి వైసీపీ నాయకులు వస్తే గడప గడపకి వైసీపీ నాయకులు వస్తే ఒకటే అడగండి మా ఉపాధి అవకాశాలు ఏం చేశారు మీరు మా కోసం మీరేం ఆలోచించారు జగనన్న కాలనీ ఇల్లు ఎప్పుడు నిర్మిస్తారు ఎప్పుడు మాకు ఉచితంగా ఇసుకిస్తారు ఇవి అడగండి ప్రతి సమస్య మీ రోడ్లు ఎందుకు ఇలా ఉన్నాయని అడగండి పరిశ్రమలు ఎందుకు రావట్లేదు అడగండి పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్తే మీరందరూ యువత కదా మీకు ధైర్యం లేదా మీకు ధైర్యం లేదా మీకు మీరు భయపడితే ఎలాగా అరే భగత్ సింగ్ వారసులు మీరు చంద్రశేఖర్ ఆజాద్ వారసులు మీరు అల్లూరి సీతారామరాజు వారసులు మీరు వీరనారి గున్నమ్మ వారసులు మీరు ఒక్కొక్క వైసీపీ నాయకుడు మీ పని చెయ్యని వైసీపీ నాయకుడిని చొక్కా పట్టుకుని అడగాల్సిన రోజు వస్తుంది.